అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. చెరుగట్టు జడల రామలింగేశ్వర పార్వతి రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5:30 స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. స్వామివారి కళ్యాణానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చూస్తాం, మనము విజువల్లో కూడా చూస్తాము, పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా వచ్చిన పరిస్థితి కనపడుతుంది. విజువల్ లో కూడా చూసిన పరిస్థితి ఉంది. మగ్గం ఎక్కడ కూడా ఇసుక వేసారు రాలని జనం కూడా ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు స్వామివారి కళ్యాణం కూడా పూర్తయిన క్రమంలో కూడా ఆ తలంబ్రాల ప్రక్రియ కొనసాగుతుంది. తలంబ్రాలు ప్రక్రియలు పోస్తున్న పరిస్థితి ఉంది. తండోపతండాలుగా వచ్చి కూడా ఇక్కడ ఆ తలంబ్రాలు పోస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ జనం కూడా లక్షలాది జనంతో కూడా ఆ చెరువుగట్టు పుణ్యక్షేత్రం కిటకిటలాడుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా ఏదైతే 3-4 గంటల నుంచి కూడా జనాలు విపరీతంగా వచ్చిన క్రౌడ్ ఎక్కువ అయిపోయింది. మరి 11-12 గంటలకు అంటే ఇంకా ఎక్కువ ఆ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే స్వామివారికి తలంబ్రాలు పోయడానికి కూడా ఆ పెద్ద ఎత్తున కూడా ఆ తోసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మనం విజువల్లో స్పష్టంగా కనబడుతుంది. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంది. శివసత్తులతో పాటు ఎవరైతే వేరు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్వామివారికి తలంబ్రాలు పోసి మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. దానికి అనుగుణంగానే ఆ పెద్ద ఎత్తున భక్తులు కూడా వచ్చిన పరిస్థితి కూడా కనబడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించిన వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ఎక్కడికక్కడికి బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనము ఇప్పుడు కళ్యాణం కూడా కంప్లీట్ అయిన క్రమంలో కూడా మొత్తంగా తలంబ్రాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ విజువల్ కూడా చూస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. పుణ్యక్షేత్రం చిన్న శ్రీశైలంగా పేరుగాంచిన చెరువుగట్టు గడల రామలింగేశ్వర స్వామి ఈరోజు కళ్యాణ మహోత్సవం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ నేను నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు వేముల వీరేశం గారు కుటుంబంతో పాల్గొని వేలాది మంది భక్తుల సమక్షంలో బ్రహ్మాండంగా కన్నుల విందుగా జరిగిన భక్తులందరికీ శుభం కలగాలని ఆ శివుని ఆశీర్వాదంతో మీరు ఎల్లకాలం మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మీ పాడి పంటలతోని ఈసారి వచ్చిన కరువుతోని కూడా మీరు బాధలు పడకుండా బయటపడాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ చెరువుగట్టుకు గతంలో ఎప్పుడు కూడా ఎవరు ముఖ్యమంత్రి రాలేదు. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి నేను ఇక్కడ శాసనసభ్యులు అనుకున్నాం. దీన్ని ఇక్కడ కొన్ని అన్ని వసతులు కల్పిస్తూ ఇంకా దీన్ని భక్తులకు అన్ని వసతులు కల్పిస్తూ ఈ పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు వస్తానని చెప్పినా కూడా రాలేకపోయారు. ఈసారి తక్షణం బ్రాహ్మణ వెల్లవల ప్రాజెక్టు ఎప్పుడైతే నీళ్లు పోపిస్తామో 2-3 మాసాలలోనే దాన్ని రైతులకు మొదటి విడుదలగా 50-60 వేల ఎకరాల చెరువులు నింపే కార్యక్రమం చేస్తున్నాం. దాంతోపాటు యూనివర్సిటీని కూడా కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. యూనివర్సిటీ బిల్డింగ్స్ కట్టబోతున్నాం. అప్పుడు వచ్చినప్పుడు తప్పకుండా ఈ రామలింగేశ్వర స్వామిని దర్శనం చేయించి ముఖ్యమంత్రి గారితో ఇక్కడనే రివ్యూ చేసుకొని తప్పకుండా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేస్తాం. హైవేకి దగ్గరగా ఉంటూ నల్గొండ జిల్లానే కాదు పక్క జిల్లాలకెళ్ళి కూడా ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి నేను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, కొన్ని డార్మెంటరీ కానీ భక్తులకు పడుకునే విధంగా కొన్ని చేయడం, డబుల్ రోడ్డు దానికి ఘాట్ రోడ్డు కూడా మార్చడం, ఇవన్నీ కూడా ప్రణాళిక చేసుకున్నాం సిద్ధంగా. త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అవన్నీ కూడా ఇక్కడ మొత్తం కూడా రివ్యూ చేసుకొని ఆ కార్యక్రమాలు చేపడతాం. మరొకసారి స్వామివారి ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని మరొకసారి కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.